క్వశ్చన్ ప్లీజ్. ఎస్, మీ క్వశ్చన్ వచ్చేసిందండి. అజ్ఞానానికి వరం కూడా శాపం అవుతుంది, కానీ జ్ఞానానికి శాపం కూడా వరం అవుతుంది అని చెప్పినది ఎవరు? ఇంకొకసారి క్వశ్చన్ ని రిపీట్ చేస్తున్నానండి. అజ్ఞానానికి వరం కూడా శాపం అవుతుంది, కానీ జ్ఞానానికి శాపం కూడా వరం అవుతుంది అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ సదానంద యోగి, ఆప్షన్ బి పైలట్ బాబా, ఆప్షన్ సి స్వర్ణమాల పత్రి, ఆప్షన్ డి పత్రిజీ. సాయి గారు, మీ టైం స్టార్ట్ అయిపోయింది. టైం స్టార్ట్స్ నౌ. సాయి గారు ఆలోచించండి. పత్రిజీ గారు. పత్రిజీ గారు అనుకుంటున్నారా? అవునండి. హెల్ప్ చేయనా? తెలియదు మేడం, పత్రిజీ గారు అంటే. ఇంకొక ఆప్షన్ ఏమైనా చూస్ చేసుకుంటారా? తొందరగా టైం అయిపోతుంది. ఆప్షన్ డి పత్రిజీ ఫిక్స్ చేసేసాం, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. సో అజ్ఞానానికి వరం కూడా శాపం అవుతుంది, కానీ జ్ఞానానికి శాపం కూడా వరం అవుతుంది అని చెప్పింది ఆప్షన్ డి పత్రిజీ అనుకుంటున్నారు కాబట్టి కరెక్టో కాదో చూద్దాము. రివీల్ ప్లీజ్. సాయి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.